చంద్రబాబును వాడేసుకుందామనే పురంధేశ్వరి నాదేండ్ల కొత్త ఎత్తులు అవసరానికి అందర్నీ వాడుకుని వదిలేస్తారని చంద్రబాబుకి పేరు ఆ చంద్రబాబును కూడా ఇప్పుడు తమ అవసరానికి వాడుకోవాలని చూస్తున్నారు కొందరు నేతలు సొంత పార్టీ నేతలైతే పర్వాలేదు పక్క పార్టీల వారు ఇప్పుడు చంద్రబాబు ప్రాపకం కోసం ప్రాకుళ్లాడుతున్నారు జనసేన నేత నాదేండ్ల మనోహర్ అందులో ఒకరైతే చంద్రబాబుకి స్వయాన వదిన పురంధేశ్వరి మరొకరు ఇంతకీ వీరిద్దరూ చంద్రబాబుని ఎందుకు కాకా పట్టాలనుకుంటున్నారు ఎందుకు చంద్రబాబుకి బాకాలు ఊత్తున్నారు మీరే చూడండి టీడీపీతో జనసేన పొత్తు ఖరారైన తరువాత అందరికంటే ఎక్కువ సంతోషపడింది నాదండ్ల మనోహర్ వైసీపీ అధికారంలోకి రాకూడదనేది ఒక్కటే పవన్ కళ్యాణ్ అజెండా కానీ జనసేన గెలిచినా గెలవకపోయినా ఈసారి తెనాల నుంచి తాను ఖచ్చితంగా గెలవాలి అనేది మనోహర్ అజెండా అందుకే మనోహర్ చంద్రబాబు ప్రాపకం కోసం తప్పిస్తున్నారు టీడీపీ జనసేన సమన్వయ కమిటీలో కూడా మనోహర్ కీలకంగా వ్యవహరిస్తారు కాబట్టి ఆ పని మరింత సులభం అవుతుందనేది ఆయన ఆలోచన రెండు వేల నాలుగు రెండు వేల తొమ్మిదిలో వరుసగా రెండు సార్లు కాంగ్రెస్ తరఫున పోటీ చేసి తెనాల నుంచి ఎమ్మెల్యేగా గెలిచారు నాదేండ్ల మనోహర్ గతంలో ఆయన తండ్రి నాదేండ్ల భాస్కర్ కూడా అదే స్థానం నుంచి ఎమ్మెల్యేగా గెలుపొందారు ఇప్పటికీ అక్కడ కొద్దో గొప్ప నాదేండ్ల ఫ్యామిలీపై సానుభూతి ఉంది కానీ రెండు వేల పంతొమ్మిదిలో నాదేండ్ల తెనాల నుంచి పోటీ చేసి మూడవ స్థానానికి పడిపోయారు వైసీపీ నేత అన్నాబత్తిని శివకుమార్ విజేత కాగా టిడిపి నేత ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ రెండవ స్థానంలో నిలిచారు రెండు వేల ఇరవై నాలుగులో కూడా నాదేండ్ల మనోహర్ తెనాలి నుంచి పోటీ చేయాలనుకుంటున్నారు ఇప్పుడు టీడీపీ జనసేన పొత్తు కుదరడంతో ఆ స్థానం నాదెండ్లకు రావడం అంత ఈజీ కాదు కానీ చంద్రబాబు అనుకుంటే అది జరిగి తిరుగుతుంది పవన్ కళ్యాణ్ను ఒప్పించి ఆ స్థానం తీసుకునే కంటే ముందుగానే చంద్రబాబునే మెప్పిస్తే అది మరింత సులభం అవుతుంది అందుకే నాదెండ్ల నేరుగా చంద్రబాబు ప్రాపకం కోసం కాచు కూర్చున్నారు కుదిరితే రాజమండ్రి జైలులో ములాఖాత్కి సైతం వెళ్లేందుకు ట్రై చేస్తున్నారట రెండు వేల పంతొమ్మిది లెక్కల్ని పరిగణలోకి తీసుకుంటే అక్కడ జనసేన టీడీపీ ఓట్లు కలిపితే వైసీపీ కంటే ఎక్కువ సో రెండు వేల ఇరవై నాలుగులో పొత్తులో ఆ సీటు తనకి వస్తే విజయం గ్యారంటీ అనేది నాదేండ్ల ధీమా ఇక పురంధేశ్వరి ఇది మరో కథ బీజేపీ ఏపీ అధ్యక్షురాలిగా ఉన్న పురంధేశ్వరికి తాను ఎక్కడ పోటీ చేసినా ఓటమి తప్పదనే విషయం బాగా తెలుసు జనసేన టీడీపీ బీజేపీ మూడు పార్టీలు కలిస్తే అవకాశాలు ఉంటాయేమో కానీ కూటమి కుదరదనే విషయం కూడా ఆమెకు బాగా తెలుసు ఈ దశలో ఆమెకున్న ఏకైక ఆప్షన్ చంద్రబాబు చంద్రబాబు తలచుకుంటే తాను పోటీ చేసే స్థానంలో టిడిపి జనసేన కూటమి తరఫున డమ్మి అభ్యర్థిని నిలబెడతారు అలా పరోక్షంగా చంద్రబాబు సాయం కోరుతున్నారు పురంధేశ్వరి అందుకే ఆయన అరెస్టుపై ఎక్కడ లేని సానుభూతి చూపిస్తున్నారు ఎన్టీఆర్ స్మారక నాణ్యం విడుదల సందర్భంలో కూడా చంద్రబాబుకి ప్రయారిటీ దక్కేలా చూశారు చంద్రబాబు అరెస్టు తరువాత కూడా ఆమె పార్టీని పక్కన పెట్టి కుటుంబ సభ్యురాలుగా మాట్లాడుతున్నారు ఇవన్నీ చంద్రబాబుని ప్రసన్నం చేసుకోవడానికి అనేది స్పష్టంగా తెలుస్తున్న విషయం వాస్తవానికి చంద్రబాబుకి దగ్గుబాటి ఫ్యామిలీకి అసలు పడదనే విషయం అందరికీ తెలుసు రెండు వేల పద్నాలుగులో టీడీపీ బీజేపీ కూటమి అభ్యర్థిగా రాజంపేట లోక్సభకు పురంధేశ్వరి పోటీ చేస్తే ఆమె ఓటమి కోసమే చంద్రబాబు ప్రయత్నించారు టీడీపీ ఓట్లు ఆమెకు ట్రాన్స్ఫర్ కాకుండా చూడగలిగారు ఇక రెండు వేల పంతొమ్మిదిలో పురంధేశ్వరి విశాఖ ఎంపీగా పోటీ చేసిన ఫలితం లేదు ఇప్పుడు కూడా బీజేపీ తరఫున ఆమె ఒంటరిగానే బరిలో దిగాల్సి ఉంటుంది ఈ దఫా పురంధేశ్వరి అసెంబ్లీకి పోటీ చేయాలనుకుంటున్నారట కానీ ఈసారి ఆమె టీడీపీ సపోర్ట్ కోరుకుంటున్నారు కూటమి లేకపోతే లోపాయికారిగా అయినా చంద్రబాబు మద్దతుతో గెలవాలనేది ఆమె ఆలోచన అందుకే చంద్రబాబు అరెస్టుపై సానుభూతి చూపించారు టీడీపీ సానుభూతి కూడా పొందారు ఇక ఎన్నికల సమయానికి పురంధేశ్వరి ఎన్ని రంగులు మారుస్తారో చూడాలి ఓవైపు టీడీపీకి ఈ ఎన్నికలు లైఫ్ అండ్ డెత్ సమస్యగా మారాయి చంద్రబాబు కూడా ఈ ఎన్నికల తర్వాత అంత యాక్టివ్గా ఉంటారనుకోలేం టీడీపీ పరిస్థితే అంతంత మాత్రంగా ఉంటే ఆ పార్టీ ఓట్లు ఉపయోగించుకుని గట్టెక్కాలనేది నాదెండ్ల మనోహర్ పురంధేశ్వరి ఆలోచన ఈ ఎత్తులు పై ఎత్తులు రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికలలో ఎలాంటి ఫలితాలు తెస్తాయో వేచి చూడాలి